హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. తెలుగు తమ్ముళ్ళు కుర్చీ మడత పెట్టి ఆఫీస్లోనే టీడీపీ నేతల రచ్చ. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఓవైపు పొత్తు ప్రకటనలు చేస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మాత్రం పార్టీలకు సీరియస్ వార్నింగ్లు ఇస్తున్నారు. తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు సొంత పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ, జనసేన, టీడీపీ పొత్తు ఖరారు కావడంతో పార్టీ ఆఫీసులో సమావేశమయ్యారు తెలుగుదేశం కార్యకర్తలు. పొత్తులో భాగంగా ఎలమంచిలి సీటు జనసేనకు కేటాయిస్తారని తెలియడంతో పార్టీ ఆఫీసులో హంగామా చేశారు కార్యకర్తలు. కిటికీలు, కుర్చీలు ధ్వంసం చేసి నిరసన తెలిపారు. ఎలమంచిలి సీటు జనసేనకు ఇవ్వద్దంటూ ఆందోళనకు దిగారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఎలమంచిలి టికెట్ టీడీపీ అభ్యర్థికి ఇవ్వకపోతే సహకరించే పరిస్థితే లేదన్నారు. టీడీపీ సీనియర్ నేతలు పప్పల చలపతిరావు, ప్రగడ నాగేశ్వరరావు కూడా పార్టీకి రాజీనామా చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.